बीजेपी जातीय అధ్యక్షుడు జేపీ నడ్డా తో రాజకీయ అంశాలు చర్చించలేదన్నారు ప్రొఫెసర్ నాగేశ్వర్ నడ్డా కలిసినంత మాత్రాన తన వైఖరిలో మార్పు ఉండదన్నారు కానీ అభిప్రాయాలు పంచుకోవడం మంచి పరిణామం అంటున్న నాగేశ్వర్ తో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్ ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు మనతో ఉన్నారు నాగేశ్వర్ గారు నడ్డా మీ ఇంటికి రావడం ఏ విషయాలు చర్చించారు నడ్డా గారు వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి తొమ్మిది సందర్భ వివిధ అంశాల పైన ఆయన అభిప్రాయాలు ఆయన చెప్పారు అలాగే వివిధ అంశాల పైన నా అభిప్రాయాలు కూడా చెప్పాం ఇదేం పెద్ద సుదీర్ఘమైన రాజకీయ చర్చ కాదు ఇది ఎసెన్షియల్లీ ఒక గుడ్ విల్ మీటింగ్ అంతే అంశం ఒకటే ఇట్ ఇస్ జస్ట్ ఎ గుడ్ విల్ మీటింగ్ ఇదేమి సీరియస్ గా రాజకీయాలు లోతుగా చర్చించడానికి జరిగిన సమావేశం కాదు సో వారి కార్యక్రమంలో భాగంగా కలిశారు అందువల్ల ఏ అంశాలు భారీగా చర్చించడానికి నేనేమీ రాజకీయ నాయకుడిని కాదు ఆయనేం రాజకీయ విశ్లేషకుడు కాదు మీలాంటి వాళ్ళని కలవడం వల్ల మోడీ ప్రభుత్వం మీద కావచ్చు వైఫల్యాల మీద కొంత సాఫ్ట్ కార్నర్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం బీజేపీ చేస్తున్నటువంటి దాంతో మీరే బీజేపీ అంత సంకుచితంగా ఆలోచిస్తుందని నేను అనుకోను నాగేశ్వరం అంత చెప్పల చిత్తతున్నవాడు కాదు ఎవరో ఏదో చెప్తే ఏదో మాట్లాడితే మారిపోయేంత చెప్పల చిత్తత నాగేశ్వరకు లేదు అలా ఉంటుందని బీజేపీ అనుకుంటుందని కూడా అనుకోను అలా కనుక నా పట్ల అంచనా ఉంటే నడ్డా గారు మా ఇంటికి కూడా రారు ఇది ఒకరినొకరు కన్విన్స్ చేసుకోవటానికి జరిగిన మీటింగ్ కాదు ఒకరికొకరు అభిప్రాయాలు పంచుకోవటానికి జరిగిన మీటింగ్ ఇది భారతీయ నాగరికతలో మనకు చాలా చోట్ల ఇలాంటి ఉదాహరణలు కనబడతాయి కన్వర్జేషన్ డైలాగ్ అనేది డెమోక్రసీలో ముఖ్యమైన అంశము అభిప్రాయాలతో అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు నేను కొన్ని విషయాలు అంగీకరించవచ్చు కొన్ని విషయాలు అంగీకరించకపోవచ్చు అలాగే వాళ్ళు కొన్ని విషయాలు అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కానీ అగ్రీ డిసగ్రీమెంట్ అనేది డెమోక్రసీ యొక్క అందం సో డెమోక్రసీలో జరగాల్సింది ఏంటంటే పరస్పరం ఆలోచనలు పంచుకోవాలి అభిప్రాయాలు పంచుకోవాలి పరస్పరం అభిప్రాయాలను గౌరవించుకునే సంస్కారాన్ని కలిగి ఉండాలి అంతకు మించి ఇక్కడికి ఏమీ లేదు థాంక్యూ సార్ థాంక్యూ వెరీ మచ్ ఇది నాగేశ్వర్ గారి అభిప్రాయం అభిప్రాయాలు పంచుకోవడం అనేది రాజకీయ చరిత్రలో ఇది ఒక మంచి పరిణామమే అంత మాత్రాన నా అభిప్రాయాలు ఇకపై మారతాయని అంతకు నడ్డా వచ్చి మాట్లాడిన తర్వాత ఒకలాగా అంతకు ముందు ఒకలాగా మాట్లాడేటువంటి తత్వం కాదు అనేటువంటి అభిప్రాయాన్ని నా విశ్లేషణ చేస్తున్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో చారి ఎన్టీవీ హైదరాబాద్